ఓం నమ శివాయ శివాయ గురువే నమః. ఈరోజు ఒక మంచి మూలికని పరిచయం చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు కేఎంసీ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ చెట్టుని గమనించండి, చూడండి, ఈ చెట్టుని గమనించండి. ఈ పువ్వు ఉంటుంది ఇలాగా, ఇలా పసుపు పచ్చగా ఉంటుంది ఈ పువ్వు. ఈ పువ్వు ముళ్ళుముళ్ళుగా ఉంటుంది, చూడండి, ముళ్ళుముళ్ళుగా ఉంటుంది. ఇగో ఈ ఆకు కూడా వెనక భాగంలో ముళ్ళు ఉంటాయి. ఈ చెట్టుని పల్లెటూళ్ళు ఎక్కువగా పిచ్చి కుసుమ అంటారు. పిచ్చి కుసుమ, ఈ పిచ్చి కుసుమ చెట్టు కళ్ళుకి చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే, ఈ ఆకు ఉంది కదా, సరిగ్గా గమనించండి. మళ్ళీ తర్వాత మీరు వీడియో చూసి మళ్ళీ తర్వాత మాకు అలా చూపించలేదు స్వామి, ఇలా చూపించలేదు స్వామి, కంగారు పడ్డాం స్వామి అని చెప్పొద్దే దయచేసి. ఇదిగో చూడండి, ఇలా తీస్తాం కదా, ఇదిగో ఇలా చూడండి, ఇలా తీస్తే చూసారా ఎలా వస్తుందో, బంగారం వర్ణం కలిగిన ఒక రసం వస్తుంది. చూడండి చూడండి క్లియర్గా, బంగారం వర్ణంతో కలిగిన ఒక రసం వస్తుంది. చూసారా, చూశారు కదా. ఇంకా చూడండి నేనేం చేస్తాను, ఇదిగో ఇలాగా ఇలా అనుకున్నాను కదా, ఇదిగోండి చూడండి కళ్ళలో ఎలా పెట్టుకుంటాను. చూసారా ఎలా పెట్టుకోవాలి కళ్ళల్లో. ఇలా పెట్టుకొని ఉదయాన్నే, అంటే పొద్దున్న పొద్దున్నే సూర్యుడు వస్తాడు చూసా, అప్పుడు ఇట్లా రెండు కళ్ళల్లో పెట్టుకొని సూర్యుడు చక్కగా వస్తూ ఉంటాడు కదా, ఆ సమయంలో ఆయనకి అలా చూస్తూ ఉండాలి. ఈ ఒక ఈ బంగార వర్ణం కలిగిన ఈ రసాయాన్ని మనం పూసుకొని సూర్యుని అలా చూస్తూ ఉంటే సూర్యుని యొక్క శక్తి, అంటే ఆయన యొక్క కిరణాలు మన కళ్ళలోకి నేత్రంలోకి పడతాయి అన్నమాట. నేత్రాల్లో పడి మన నేత్రాలు మంచి తేజస్సుగా మారుతాయి, మంచి దివ్యమైన తేజస్సు వస్తుంది. ఈ తేజస్సు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం చిన్నపిల్లప్పుడు మామూలుగా వీళ్ళు ఆడుకుంటారు కదా పిల్లలు, పిల్లలు ఆడుకుంటుంటే ఇలాగ భూతత్వం పడి చూసావా, భూతత్వం పడేటట్టుగా ఇలా కళ్ళల్లోకి పడితే ఈ కళ్ళల్లోకి పడి ఈ కళ్ళల్లో శుక్రాలు, కళ్ళల్లో చక్రాలు, శుక్రాల్లో కూడా చక్రాలు ఉంటాయి, అవి పోతాయి. ఇది ఒక గొప్ప విషయం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇవి పెట్టుకొని మనం సూర్యుని ఎందుకు చూడాలి స్వామి, ఎప్పుడైనా పగలబెట్టుకోవచ్చా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. దయచేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఉదయం పూటే పెట్టుకోవాలి. ఉదయం పూట పెట్టుకొని మీరు సూర్యుని ఎప్పుడైతే దర్శిస్తారో సూర్యుని యొక్క శక్తి కిరణాలు మనలో వ్యాపిస్తాయి, వ్యాపించి అమాంతమైన శక్తి మనకు వస్తుంది. సూర్యుని యొక్క ఆ కిరణాలు మనం మన కళ్ళల్లో పడితే మనకి అమాంతమైన శక్తి వస్తుంది, దివ్యమైన శక్తి పొందగలుగుతాం. మూలిక శక్తి యొక్క ప్రభావాన్ని మన కళ్ళల్లోకి పోయి ఆ మూలిక శక్తి మనకి పెరుగుతూ ఉంటుంది. అందుకని పెట్టుకోవాలి సుమా, గమనించండి మీరు. ఇంకోసారి మళ్ళీ నేను మళ్ళీ మీకు తెలియపరచలేదని బాధపడద్దు. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ యాక ఉంది కదా, ఈ యాకను చూశారు కదా, ఈ యాకను బాగా చిత్త కొట్టుకోవాలి. ఇలా ఇలా బాగా చిత్త కొట్టిన తర్వాత పసరు వచ్చింది, ఈ ఆకు పసరు. ఈ ఆకు పసరు ఎంతైతే ఉందో అంత చక్కగా గంధకం అని దొరుకుతుంది. గంధకం అని పౌడర్ ఉంటుంది, గజ్జి, తామర, ఏనుగు, దుర్ద ఇలాంటి వాటికి ఉపయోగిస్తారన్నమాట. గంధకం అంటే ఇస్తారు కొట్లో, పచారి కొట్లో పోయి గంధకం అంటే ఇస్తారు. ఇది ఒక గ్లాసు రసంలో 50 గ్రాములు, అంటే ఒక గ్లాస్ అంటే ఎంత ఉంటుందండి అని అడగచ్చు. మినిమం ఒక గ్లాస్కి వచ్చేసి 2 ml, అంటే 200 ml. 200 ml ఒక 50 గ్రాములు గంధకం, గంధకం భస్మం అంటారు,
గంధకం పసుపు అంటే అది మామూలుగా పసుపు పచ్చగా ఉంటుంది, అది తీసుకొచ్చుకోండి. ఈ గంధకము ఈ రసాయనం వేసి బాగా నూరాలి, నూరితే బాగా గడ్డగలాగా తయారవుతుంది. ఈ గడ్డ తయారైనాక ఏనుగు గజ్జి అని ఉంటుందండి, మీరు గమనించారు లేదు, ఏనుగు గజ్జి అని బాగా గీకుతూ ఉంటారు చాలామంది. రేయ్ బగులు నిద్రపోరు, మాలో బిందులు బిందులు గడతూ ఉంటాయి. ఆ బిందులు బిందులు గట్టే వాళ్ళకి ఈ ఆకు ఒక పసరు ఈ గంధకము రెండు కలిపి బాగా చక్కగా నూరి దీన్ని లేపం చేస్తే ఏనుగు గజ్జి కూడా దెబ్బమడి తగ్గిపోద్ది. ఎవరో చెప్తే నేను మీకు చెప్పే విషయం కాదు, ఇది స్వయంభూగా మేము చేస్తూ చానాల నుంచి చేస్తున్న విషయాన్ని మీకు తెలియపరిచాం అన్నమాట. ఓం నమ శివాయ, శివాయ గురువే నమః. అభిదా నెక్స్ట్ నమ శివాయ, శివాయ గురువే నమః. ఈరోజు ఇప్పటిదాకా మనము ఈ యొక్క కుసుమ చెట్టు గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకొక దివ్యమైన మూలిక గురించి మాట్లాడుకుందామండి. ఈ యొక్క మూలిక పేరు సరిగ్గా గమనించండి, నేను చూపించానండి, తర్వాత మేము చూసామండి, అది ఎక్కడో ఉంది మాకు అగపడలేదండి, ఇంకోసారి పెట్టండి, ఇంకోసారి చెప్పండి వీడియో, మాకు సరిగా ఆగపడలేదండి. ఆ చెట్టుకు పువ్వు ఉంటుందా లేదా కాడు ఉంటుందా, పువ్వు ఉంటే ఎంత ఉంటుంది కాడు ఉంటే ఎంత ఉంటుందని చాలామంది మిమ్మల్ని ఎవరినైనా అడుగుతున్నారు, దయచేసి మీకు చెప్పడం జరుగుతుంది. దగ్గరగా తీసాము, దగ్గరగా తీసి చూపిస్తున్నాము చూడండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా షుగర్ అని చాలా బాధపడుతున్నారు, షుగర్కి వేల వేల డబ్బులు వాడుతున్నారు, షుగర్ కంట్రోల్ కావట్లేదని చాలామంది బాధపడుతున్నారు. 400, 450, 300, 350, 250 ఇలాగా షుగరు మనుషుల్ని షుగర్మయమైపోతుంది. ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలు అందరి దగ్గర ఈ ఒక ఆకుని ఉదయాన్నే పరగడుపున మొహం కడుక్కున్నాక ఈ ఒక్క ఆకు తీసుకోవాలి. ఈ ఒక్క ఆకు తీసుకొని ఉదయాన్నే పరగడుపుని కింద తిన్నట్లయితే షుగర్ కంట్రోల్ అవుతుంది. మీరెన్నో మందులు వాడాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క ఆకు ఉదయాన్నే పరగడుపునే తినాల్సిన. నేను మంగడుకున్నాక టీ తాగాను, కాఫీ తాగాను, టిఫిన్ చేశాను, మళ్ళీ వేసుకోవచ్చా పంతులు గారు గురువు గారు అని అడుగుతూ ఉంటారు. అలా కాదండి, మీరు ఉదయాన్నే లేవగానే మీకు క్రమబద్ధంగా మీరు కండిషన్గా ఉదయం మొహం కడుక్కోగల ఒకే ఒక ఆకు తినాలండి. ఒక ఆకు తిన్నాక మీకు షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కాలజీర్లు ఉంటాయి, పాములు ఉంటాయి, అవి కాటేసి చాలామంది చాలా అంటే కఠోరమైన కండిషన్లో హాస్పిటల్కి వెళ్ళే లోపల ఏమైనా అవుతుందేమోనండి, ఏం చేయాలి గురువుగారు మాకేమైనా ఉంటే మూలికలు తెలియపరచండి అని చెప్పి చాలామంది చెప్పారు. అదేవిధంగా మేము చాలామందికి ఇంతకుముందు కూడా చాలామందికి తెలియపరచడం జరిగింది. ఈ యొక్క ఆకుల్ని చక్కగా ఒక 3 లేదా 4 ఆకులు తీసుకొని పాము కాటేసిన వాళ్ళకి నమిలిచ్చేసి మింగిచ్చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళే లోపల సేఫ్ సైడ్లో ఉండగలుగుతారు, ప్రాణ భయం ఉండదు. దీన్ని నేల ఏము అంటారు, గుర్తుపెట్టుకోండి చూడండి, సరిగ్గా గమనించండి. నేల ఏము మూలిక ఇది. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, షుగర్గా పనిచేస్తుందని చెప్పాను మీకు, షుగర్కి ఒక ఆకు తినాలి అని చెప్తున్నాను ఉదయాన్నే. మళ్ళీ మరోమారు ఇంకోటి ఏం చేశాను, పాము కాటు వేసిన క్షణంలో మనిషి ప్రాణభయంతో చనిపోకుండా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఈ నేల ఏము పనిచేస్తుంది. ఈ నేల ఏము 2 లేదా 3 ఆకులు బుగ్గన పెట్టించి నవిలించేసి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు, ప్రాణభయం ఉండదు, చాలా చక్కగా వాడవచ్చు, అదేవిధంగా షుగర్కి వాడవచ్చు. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మూలిక వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు, చక్కగా ఆనందంగా వాడుకోవచ్చు. మనం ఏదో ఒక కంపెనీలో చేస్తే వచ్చేది కాదు, మనకు ప్రకృతి నుంచి వచ్చే వైద్యం ఇది. మన కళ్ళ ముందు పెరుగుతున్న ఈ మూలికలు ఇవి, ఎలాంటి మందు కొట్టం వీటికి, ఎలాంటి మేత వేయము, స్వయంభూగా భూమి నుంచి వచ్చే స్వయంభూగా ఉండే ఆకులను మనం భుజిస్తున్నాము, ఆయన ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అడవిలో ఉండి మనం అడవిలో నివసిస్తున్న చాలామంది ఈ ఒక వనమూలికల మీద ఆధారపడి వైద్యం చేసుకుంటూ ఉంటారు. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ వనమూలికలనే
ప్రాణంగా పెట్టుకుంటారు. ఓం నమ శివాయ, శివాయ గురువే నమః.